हाय स्टूडेंट्स, वेलकम टू श्री गगना कोचिंग सेंटर यूट्यूब चैनल। वीडियो इप्ड सी 16 वाली एग्जाम जो 16 तारीख नीचे मेरी चांस वाली अंड सी 16 सप्लीमेंटरी वाली एग्जाम कदा दाँटो ड्यू टू एलक्षन उल्ल एमपीटीसी जेडपीटीसी अंड मन की तिरुपति एंपी एलक्षन उम्मीदों वाल 7, 8, 10, 16, 17 डेटल्लो एवरकना एग्जाम उ टाइम टेबल्लो ఆ ఎగ్జామ్స్ అనేటివి పోస్ట్ పాన్ చేశారు, వాటి రీషెడ్యూల్ అవి ఎప్పటికి పోస్ట్ పాన్ అనేటివి అది నోటిఫికేషన్ ఎస్బిటిటి వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు ఆ డేట్స్ ఎప్పుడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగిందమ్మా, అది ఏపీ ఎస్బిటిటి నుంచి. ఇప్పుడు ఆల్రెడీ సీ 16 వాళ్ళకి ఎగ్జామ్స్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి అండ్ సప్లీ మెర్సీ ఛాన్స్ వాళ్ళకి 16 తేదీ నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీంట్లో కొన్ని చేంజెస్ అనేటివి జరగడం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇది థర్డ్ మనకి ఏప్రిల్ 3 రిలీజ్ చేయడంది మనకి సైట్లో ఈరోజు పెట్టినారు. డిప్లొమా ఎగ్జామినేషన్ రెగ్యులర్ సప్లిమెంటరీ అండ్ మెర్సీ వాళ్ళకి రీషెడ్యూల్ డ్యూ టు జెడ్పీటీసీ ఎంపీటీసీ అండ్ తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. దీనివల్ల ఏం చేశారంటే ఎగ్జామ్స్ ఈ ఎలక్షన్ డేట్లో ఏ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో అవి పోస్ట్ పోన్ అయ్యి రీషెడ్యూల్ డేట్స్ కూడా ఈరోజు నోటిఫికేషన్లో మీకు ఇచ్చినారు. దీంట్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మామూలుగా 7వ తారీఖు ఏప్రిల్ 7వ తారీఖు జరగవలసిన ఎగ్జాము 11వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. అదేవిధంగా 8వ తారీఖు జరగవలసిన ఎగ్జాము 12వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. 16వ తారీఖు జరిగే ఎగ్జామ్ టైం అంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అనమాట. 16వ తారీఖు మార్నింగ్ ఉండే ఎగ్జామ్ 25 మార్నింగ్ ఉంటుంది. అదేవిధంగా 17వ తేదీ మార్నింగు ఆఫ్టర్నూన్, అంటే ఎగ్జామ్ డేట్ మారింది కానీ మార్నింగ్ ఉండే ఎగ్జామ్స్ మార్నింగ్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ ఉండే ఎగ్జామ్స్ ఆఫ్టర్నూన్ ఉంటాయి. టైం టేబుల్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానే ఉంటుంది. బట్ మనకేంటంటే డేట్స్ మాత్రం మారినాయి అంతే, మీరు అది అర్థం చేసుకోండి. యాక్చువల్గా 7వ తారీఖు 11, 8వ తారీఖుది 12వ తారీఖు మార్చినారు, 16వ తారీఖు 25వ తారీఖు, 17వ తారీఖు వచ్చేసి మే 2వ తారీఖుకి చేంజ్ చేసినారు. ఇక్కడ ఇంకొకటి మీరు చూసినట్లయితే థర్డ్ సెమిస్టర్ ఆర్కిటెక్చర్ వాళ్ళది, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఎవరు ఉండకపోయిండొచ్చు, ఎవరు లేరు మన ఛానల్లో కూడా. ఆర్కిటెక్చర్ అనేది చాలా రేర్ కేస్, అది వాళ్ళది ఒకసారి చూసుకోండి, ఈ షెడ్యూల్ ఒకసారి చూసుకోండి. బట్ మెయిన్ ఇవి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, బయోమెడికల్ అలాంటి ఇవి ఎక్కువ ఉన్నారు పిల్లలు. దీనికి సంబంధించిన టైం టేబుల్ అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మనము మన ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఎస్బిటిటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి వెంటనే తెలియడం కోసం. చాలామంది ఈ మధ్య మొన్న రీసెంట్గా వేరే స్టూడెంట్ కాల్ చేసి, సార్ అది ఎగ్జాము సివిల్ ఎగ్జాము మ్యాథ్స్ ఎగ్జామ్ ఎప్పుడన్నా, అది మ్యాథ్స్ ఎగ్జామ్ కూడా అయిపోయింది, అయిపోయిన తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్ ఎప్పుడు అని అడుగుతాను. అలా అంటే చాలామందికి ఇన్ఫర్మేషను మనకు నోటిఫికేషన్లో వచ్చినా కూడా చూడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది, అంటే నోటిఫికేషను వాళ్ళు చూస్తే అంత అర్థం కాకపోవచ్చు, మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి నీట్గా అర్థమవుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని, ఇది ఈరోజే వచ్చింది ఇన్ఫర్మేషన్, బట్ ఆల్రెడీ అయితే నాకైతే 2 డేస్ బిఫోరే తెలిసింది. కానీ మన ఛానల్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే అథెంటికేషన్గా మనకి ఏదైనా ప్రూఫ్ ఉంటే మాత్రమే ఛానల్లో మనం అనౌన్స్ చేస్తాము. వితౌట్ ఏదైనా ఎవిడెన్స్ ఏమీ లేకుండా మనం అనౌన్స్ చెయ్యము. కాబట్టి మనకి జెన్యున్గా ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే, కొద్దిగా లేట్ అయినా సరే విత్ ప్రూఫ్ ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే మనము మీకు షేర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఈ డేట్లో ఎగ్జామ్ అనేది కొద్దిగా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ దొరికినట్టే అనుకోవచ్చు. ఇది చూడండి, ఈ ఒకవేళ మీకు తెలియకపోతే ఏ 6 డేస్లో ఎవరికి ఎగ్జామ్ ఉందంటే నేను ఆల్రెడీ ఒక ఫార్మేట్ ఒకటి రెడీ చేసి పెట్టినాను. ఇది ఫార్మేట్ మా మనకుండేది 7వ తారీఖు అన్నారు కదా, ఈ 7వ తారీఖు ఎగ్జామ్ అంటే ఎవరెవరికి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి. సివిల్ వాళ్ళకి 505, 306 ఉంది, మెకానికల్ వాళ్ళకి 505, 301 ఉంది, మ్యాథ్స్ ఎగ్జామ్ అనుకుంటే 301 చాలా టైం దొరికింది ప్రిపేర్ అవ్వడానికి. అండ్ ఈసీ వాళ్ళకి 505, 305, ట్రిపుల్ ఈ వాళ్ళకి 505,
305 ఇది మార్నింగ్ ఇది ఆఫ్టర్నూన్ అన్నమాట కంప్యూటర్స్ వాళ్ళకి 505 305 ఇవి 7వ తారీఖు ఉండే ఎగ్జామ్స్ ఇది 8వ తారీఖు ఉండే ఎగ్జామ్స్ ఇది 16వ తారీఖు ఉండే ఎగ్జామ్స్ ఈ లైన్ అంతా మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది నెక్స్ట్ ఇది 17వ తారీఖు ఉండే ఎగ్జామ్స్ అంటే 10వ తారీఖు వీళ్ళకెవరికి లేదు 10వ తారీఖు ఆర్కిటెక్చర్ వాళ్ళకి ఉందన్నమాట మీకు ఈ 4 డేస్లో ఉండే ఎగ్జామ్స్ మాత్రమే పోస్ట్ పోన్ అయినాయి 7th 8th 16 17 ఇంకా మన నోటిఫికేషన్లో కూడా చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్టీన్ సెవెన్ ఈ ఎగ్జామ్స్ అనేటివి పోస్ట్ పోన్ టు అంటే రీషెడ్యూల్ అనే డేట్స్ 11 12 25 మే 2వ తారీఖు మా ఓకేనా తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును నీట్ ఐఐటి ఎన్సెట్ ఈసెట్ పల్సెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత సిబిఎస్ఈ ఫస్ట్ టు టెన్త్ మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ రజన పార్క్ దగ్గర భవని నగర్ తిరుపతి